హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మరి ఆలస్యం ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ చికెన్ పచ్చడికి మనకి ముందుగా ఏమేమి కావాలంటే, చికెను పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మకాయ, ఇంతేనండి. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం చికెన్ పచ్చడి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనం ప్యాన్లో శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్న చికెన్ని ఈ విధంగా పసుపు ఉప్పు వేసేసి ప్యాన్లో వేసేయాలండి. వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. పసుపు ఉప్పు యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసేయాలి. ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ అంతా బాయిల్ అవుతుంది, ఉడికిపోతుంది. ఆ చికెన్లో ఉన్న చూసారా వాటర్ ఎలా వచ్చినాయో, ఆ వాటర్తోనే చికెన్ అంతా బాయిల్ అయిపోతుంది. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ విధంగా మనం ఉంచుకోవాలి. చూసారా, ఈ విధంగా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చికెన్ తీసి పక్కన పెట్టేసుకొని ప్యాన్ శుభ్రంగా వాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా ముక్క మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా పడుతుంది చికెన్ పచ్చడిలోకి. ఈ విధంగా వేసుకొని ఆయిల్లో మనం ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేటట్టు చేసాం కదా, ఆ చికెన్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, అలానే హై ఫ్లేమ్లో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చింది అనే వరకు కూడా మనం ముక్కను ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ వడియాల్లాగా గట్టిగా ఏం చేయకూడదు. కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది అన్నప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. చూసారా, గోల్డ్ కలర్ చేంజ్ అవుతుంది. చక్కగా ముక్క అంతా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ అన్నీ. అందుకనే మనం కొంచెం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇవి ఫ్రై అయిపోతూ ఉంటాయి. చికెన్ పచ్చడి మనం ఇంట్లోనే టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈరోజు ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువ బొడియాల్లాగా గట్టిగా ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా చూసారా, ముక్కంతా కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం కేజీ చికెన్కి 250 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా దాన్ని బట్టి మనం ఎంత లెక్క ప్రకారం మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ధనియాల పౌడర్ కానీ మనం అదే క్వాంటిటీలో తీసుకోవాలి. అదే క్వాంటిటీలో చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇది ఫ్రై అవ్వగానే మనం ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ధనియాలు కూడా మంచిగా అవి పచ్చివి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న వాటిని కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వగానే వెంటనే ధనియాల పౌడర్ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ వేసిన ఒక 2 మినిట్స్కే చికెన్ వేసేసేయాలి, లేకపోతే మాడిపోతుంది. వెంటనే మనం చికెన్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కారం మాత్రం ఇప్పుడు యాడ్ చేయకూడదు. లాస్ట్లోనే స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే కారం, నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. అంతే, చికెన్ పచ్చడి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ విధంగా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు ధనియాల పౌడర్ వేసేస్తున్నాను. ఈ విధంగా ధనియాల పౌడర్ వేసేసుకొని నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. ఈ విధంగా ఇవి కూడా ఫ్రై చేసి వెంటనే చికెన్ వేసేసేయాలన్నమాట. కొంచెం లేట్ అయినా కూడా మాడిపోతుంది. వెంటనే చికెన్ ముక్కలు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫ్రై ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసి చికెన్ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం ఒక 2 మినిట్స్ అవగానే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం కారం యాడ్ చేసేసుకోవాలన్నమాట. కారం నెక్స్ట్ కారం వేసేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ వేడంతా చల్లారిన తర్వాత మనం లెమన్ పిండుకోవాలన్నమాట.
లెమన్ పిండుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఒక పావు కేజీ చికెన్తో మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత అప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్లో ట్రై చేయండి. ఈ విధంగా చూసారా, కారం కలుపుకున్న తర్వాత చికెన్ గ్రేవీ ఇలా వస్తుంది. దీంట్లో మనం వేడి చల్లారిపోయిన తర్వాతే మనం నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ పిండేసి దాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ పికిల్ రెడీ ఫ్రెండ్స్. ఒకసారి మీరు